అసలు మగడవేనా రోజు గడ్డం తీసుకుంటున్నారుగా చా మూర్మై ఈ నాలుక అత్తారింటికి దారి ఎత్తుకుంటూ వచ్చిన పిల్లని తన్ని తరివేస్తావా అది ఎక్కడికి పోతుంది ఎంత స్పీడ్గా ఇంటికి వెళ్ళిందో అంత స్పీడ్గా ఆ బాబుని ఎంత పెట్టుకొచ్చావు చూడు మన జోసిం తప్పదు అదిగో వచ్చేసాడు టక్కున కాలమే పడిపోతాడు త్వరగా వెళ్ళి కాలం బురద రాసుకొచ్చేద్దాం పద మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు వాడిని బయటే నిలబెట్టి పది మంది ముందు కాలమే పడేసి పరుగు తీసేద్దాం పద ఇదిగో స్టేషన్ మాస్టర్ దివ్య భారతి గారు నరసింహారావు గారు బాబురావు గారు తలపురమ్మ గారు రండి రండి అందరూ రండి ఏంటండి ఏం జరిగింది వెయిట్ అండ్ సీ ఇదేమిటి ఇంకేనా వెతుకుంటూ ఏకంగా స్టేషన్ వచ్చేసింది ఆగు ఏమిటి ఇలా వచ్చావు రాక తప్పుద్దా చెప్పాను లోనికి వెళ్ళి మాట్లాడుకుందామా ఏ ఇక్కడ మాట్లాడకూడదా పరువు అద్దేమో అని అదే నాకు కావాల్సింది అదే నీ బేసిస్ అయితే ఇదిగో చదువుకో పత్రం ఏంటి క్షమాపణ పత్రమా చదువుకుంటే తెలుస్తుంది ఏ చదవచ్చుగా ఓహో మనకు చదువురాలి కదా నిశాని కదా నిశాని రాయడం కాదు కాని చదవడం వచ్చు నేర్చుకున్నావు అయితే చదువుకో నేను జారి పడతాం అంగీర సనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు గోదావరి గంగరాజు అనే శ్రీ రొయ్యల నాయుడు ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్ళే పెళ్లి నాకు కాదు నా కూతురికి నీ కూతురికా పెళ్ళ నా కూతురికి పెళ్ళ ఇదేంటిది నేను చచ్చానుకున్నావా ఏడాకులు ఇచ్చేసావుగా అందుకని నువ్వు వేరే పెళ్ళాకులు వేస్తావా అది చాలదంటూ కింద అభినందనలతో అట్టుకున్న చిట్టుబాబు నా పేరేసి బ్రాకెట్ లో మాజీ భర్త అని బిరుదిస్తావా ఎంత ధైర్యం అసలు నేను బతికుండగా నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేసే హక్కు నీకు ఎక్కడిది ఇంకో పారి దాన్ని పెళ్ళామన్నావంటే బళ్ళు ఉచ్చు పొడిచే స్కూల్ కాలంలో బారేస్తాను ఎడాకులు ఇచ్చేసావు అయినా సిగ్గిడిచి నా కూతుర్ని ఇంటికి పంపితే దాన్ని మెదట్టు గెట్టేశావు ఇంకా దాన్ని పెళ్ళని పిలిచే హక్కు నీకు ఎక్కడిది నిజమే నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు నువ్వు వేయలేసుకున్న భర్తని వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం టీటీకి ఉంది ఏసావులే బొగ్గు భర్త భార్య ఒకటేనా భర్త ప్యాసింజర్ ప్రాపర్టీ భార్య నా పర్సనల్ ప్రాపర్టీ అమ్మే గారు ఇది మన రెండు కుటుంబాల పరవ మర్యాదలకి సంబంధించిన విషయం కొంచెం కన్సెషన్ కావాలా అక్కయ్య గారు సరే వచ్చే నెల 28న మా అమ్మాయి పెళ్లి ఈలోనే మీ ఓడి దమకట్టవలసిన సొమ్ము దమకట్టేస్తే ఏది ముహూర్తానికి ఒక్క నిమిషం ముందు దమకట్టినా సరే నా కూతురు మీకు ఆలైపోద్ది లేదా శుభయాగ్రహ ప్రకారం పెళ్లి జరిగిపోద్ది అదండి విషయం వీళ్ళు పనులు చూసుకోండి చెస్ కాలుగా బాగేంటి కడిగేసుకో గచ్చిపోడు ఏమిటమ్మారు నీకు పరిచయం ఉంటే లక్ష రూపాయలు ఇచ్చి నా కోడలు ఇంటికి తీసుకుని లేకపోతే నీ పెళ్ళం వేరే వాడిని చేసుకున్నానే మచ్చతో పాటు నీ తల్లి విరిపేసుకుని చచ్చిందనే అపక్యత కూడా నీకు మిగులుతుంది ఏంటమ్మా పిలిచారు ఈ లక్ష రూపాయలు చెక్కు తీసుకెళ్లి చిట్టుబాబు గారికి ఇచ్చి రావాలి నాన్నగారికి తెలిస్తే ప్రమాదం తెలుసు అందుకే చెప్పుకో ఈ హెల్ప్ చేసి పెడితే నీ పేరు చెప్పి ఫ్యామిలీ చేసుకుంటాను చేసుకోండి అమ్మా నేను ఎలాగూ చేసుకోలేకపోతున్నాను మిమ్మల్ని చూసేనా సంతోషిస్తాను రే పుల్లారావు కదంబా మీకు గొప్ప శుభవార్త శుభవార్త ఏమిటి సార్ అది మన కన్నాంబరే సూరి పండుగడికి ఇచ్చి పెళ్లి చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాను కన్నామ్మకి మళ్ళీ పెళ్ళ ఏమిటి అన్యాయం అన్యాయట నా ఏం చేస్తుంటేని ఊరుకోండి సార్ మీరేమన్నా గురుగారు అప్పారావు గారా వీరేశ్వరం పంతులు గారా అలాంటి పెళ్లి చేయడానికి వద్దు విడో వివాహం మహాపాపం నోరు మొయ్యస్ రేపే వాళ్ళ పెళ్లి అది నా డెసిషన్ అదంతే ఇదేం డెసిషన్ అండి ఎవరు ఒప్పుకోని డెసిషన్ నేను ఒప్పుకున్నాను కదటో మీరెవరండి ఒప్పుకోవడానికి అది ఒప్పుకోవాలిగా నేను ఒప్పించాను కదా మీరు ఒప్పించిన అది ఒప్పుకోదు అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను చెస్ నువ్వెవరుగా ఒప్పుకోవడానికి బాబు అంతగా చేయాలనుకుంటే దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఆ మొక్క నేను శుభలేఖలు అచ్చు గుర్తించక ముందు చేస్తావా శుభలేఖలు కూడా అచ్చు చేశారా కళ్యాణ మండపం కూడా బుక్ చేస్తాను నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా ఒప్పుకోను ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే మయా నీకెందుకు అర్థమంట నా పెళ్ళాన్ని నీకు చేసుకుంటానంటే నా కాకపోతే ఇంకెవరికంటమంట నీ పెళ్ళవా అవునయ్య గారు మమ్మల్ని క్షమించండి నితిన్ తుకే ఉద్యోగం ఇస్తానన్నారని ఒక జీతంతో ఇల్లు గడవక బతుకు తెరువు కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చింది నీ శాతి నిజం చెప్పించడానికే ఈ నాటకం ఆడాను విన్నావామా
ఆడవంటి పుణ్యంగా చూసుకునే పసుపు కుంక నిద్రపెట్టేసి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంది. మన్ని భర్త ఎంతో చదువు ఉండి మగ పుట్టి పుట్టి డిగ్రీలు సంపాదించి పెళ్ళం కోసం పట్టుమని 100,000 రూపాయలు సంపాదించలేకపోయాడు. అలాంటి శాతగాని సవట సన్నాసిని అల్లుడు అనుకోవడం నాకు చాలా సిగ్గుచేటు. మగుడు అనుకోవడం నీకు సిగ్గు లేకపోతే ఇచ్చి పంపించు ఆ సిక్కు. అంతా బాగుంది, నూటికి 100 మార్కులు తెచ్చుకున్నది నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టేనే? ఖచ్చితంగా రానట్టే. అదేమిటి సార్? వెనక్కితే నీ ఏజ్ బారైపోయింది. 6 నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానంటే రోజు కొట్టి వద్దు పొమ్మన్నావు, ఇప్పుడు క్లర్క్ ఉద్యోగం కావాలా? క్లర్కే కాదు, అంతకంటే తక్కువ ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తాను సార్. ఆఫ్టర్ 1 ఇయర్ విల్ బి కింగ్. అది కాదు సభ. Okay.